హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి అర్హులైన వారందరి అకౌంట్లోకి అమౌంట్ పండియో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం దానికి సంబంధించిన ప్రాసెస్ని నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను అమౌంట్ పడితే ఏ అకౌంట్లోకి అమౌంట్ పని అయ్యో కూడా దీనిలో కనిపిస్తుంది అమౌంట్ పడకపోతే ఎందుకు పడలేదు అన్న రీజన్ కూడా మనకి ఇక్కడ ఈ లింక్లో మొత్తం డీటెయిల్స్గా కనిపిస్తాయి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేయండి నేను ఏ విధంగా వీడియోలో చూపిస్తాను ఆ ప్రాసెస్ ప్రకారం మీ యొక్క స్టేటస్ని కూడా మీరు చెక్ చేసుకోండి ఎన్పిఎం పోర్టల్ ఓపెన్ అవ్వగానే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు టైప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఆధార్ ఐడి ఆర్ అప్లికేషన్ ఐడి ఉంటుంది మన దగ్గర ఆధార్ ఐడి అనేది అవైలబుల్గా ఉంటుంది కనుక మనం ఆధార్ ఐడితో సెర్చ్ చేద్దాము ఆధార్ ఐడి క్లిక్ చేసినాక స్కీమ్ టైప్ అడుగుతుంది ఈ స్కీమ్ టైప్ మీద క్లిక్ చేసినాక వాహన మిత్రాన్ని సెలెక్ట్ చేసుకోండి కింద మీకు యూఐడి ఉంది కదండి ఆ యూఐడి దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక కింద గెట్ డీటెయిల్స్ ఉంది కదండి ఆ గెట్ డీటెయిల్స్ని ని క్లిక్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి మీ డిస్టిక్ మండల్ సెక్రటేరియట్ సిటిజన్ నేమ్ స్కీమ్ వైఎస్ఆర్ వాహనమిత్ర ఇక్కడ స్టేటస్ దగ్గర రిమార్క్స్ దగ్గర ఏం లేదు కదండి వీరి యొక్క అప్లికేషన్ అనేది అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదండి అందుకని మనకి ఎంటీగా చూపిస్తుంది అర్హత కలిగి ఉండి మీ అకౌంట్లో డబ్బులు జమ అయితే మాత్రం స్టేటస్ దగ్గర సక్సెస్ అని కనిపిస్తుంది రిమార్క్స్లో ఏ అకౌంట్లో అయితే మీ డబ్బులు జమ అయినాయో దాని యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ బ్యాంక్ నేమ్ అనేది చూపిస్తుంది అర్హత కలిగి ఉండి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఇంకా జమ కాని వాళ్ళకి స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ అని వస్తుంది రిమార్క్స్ దగ్గర ఎస్ అని వస్తుంది అట్లా ఉన్న వాళ్ళకి త్రీ టు ఫోర్ డేస్లో అయితే అమౌంట్ అనేది జమ అయ్యి స్టేటస్ దగ్గర సక్సెస్ వచ్చేస్తుంది దశల వారీగా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పట్టిద్ది స్టేటస్ దగ్గర పేమెంట్ నాట్ ప్రొసీడెడ్ అని ఉన్న చోట అంటే వీళ్ళు ఇనెలిజిబుల్ అయినట్లు ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారు అనేది కూడా మనకి రిమార్క్స్లో చూపిస్తుంది ఇక్కడ వీళ్ళైతే ప్రాపర్టీ అనేది ఎక్కువ ఉంది అండ్ కరెంటు బిల్ కన్జప్షన్ కూడా త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఉంది అందుకని వీరు ఎలిజిబుల్ అయ్యారు స్టేటస్ దగ్గర పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉంది రిమార్క్స్లో రెస్పాన్స్ నాట్ రిసీవ్డ్ అని ఉంటే మాత్రం వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ ఆధార్తో లింక్ అయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేయండి ఎన్పిసిఐ యాక్టివ్లో లేకపోయినా కూడా పేమెంట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది అర్హత ఉండి ఇన్ఎలిజిబుల్ అయిన వారు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయంలో గ్రేవియెన్స్ అనేది రైస్ చేయండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్